అమ్మయ్య, ఇంత పొద్దునే ఇంత అద్భుతమైన ప్రకృతిలోకి వెళ్ళేసి రావడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. ఇది చాలా మందికి అర్థమైనదు. అర్థమయ్యే గారు కామెంట్ కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ఇంత అద్భుతమైన ఉదయాన ప్రకృతిలో, అది కూడా సముద్రం పక్కన వెళ్ళారు, కామెంట్ కామెంట్ చేయండి. సో మనమైతే వెళ్ళేసి మనోన్నైతే లేపేసి ఈరోజు ఒక అద్భుతమైన గేమ్ అయితే ఆడేద్దాం. అరే గురబామడి తెలియరా పైకే, తడి చెట్టెక్కలేడు తాటి కళ్ళు తీయలేడు, ఇత చెట్టెక్కలేడు ఈత కళ్ళు తీయలేడు, మళ్ళీ అరే మళ్ళీ అరే మళ్ళీ నీకెందుకరా పెళ్ళే, అరే గొర్రె అరే మళ్ళీ నీకెందుకరా పెళ్ళే, అరే లేరా మామ గొర్రె నీకెందుకరా పెళ్ళే, ఏందిడు ఇంతసేపు అయినా పడుకున్నాడు పందిలాగా, రే మామ రే మామ అరే గొర్రె మామ లేరా రే లేచావా లేవా, ఏంట్రా ఇంతసేపు తెల్లారితో మామా లే మామా, మనం ఫ్రీ ఫైర్ వీడియో చేయాలి మామా, నేను వచ్చింది ఇన్ని రోజులైనా నువ్వు ఇంకా వీడియో చేయకపోతే అట్లా, రే చేద్దాం లేరా మళ్ళీ లేస్తాను చేద్దాం లేరా మామా, ఇప్పుడు లేస్తావా నన్ను వెళ్ళిపోమంటావా, రే లేదా పైకి కూతురా కొడక, ఇంతసేపు అయితే నేను ఫ్రీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారా, రే ఏంట్రా నువ్వు ఇంత తెల్లారితో వచ్చి చిరాకు దుబ్బిస్తా ఉన్నావు, చే ప్రశాంతంగా పడుకొని కూడా పడుకోని నువ్వు, ఏ మళ్ళీ చేద్దాం అన్నాను కదా, చే కొంచెం టీవీ అన్నా చూస్తా పోయేసి నువ్వు ఉన్నావే, నువ్వేంటో ఇట్లా చేస్తున్నావు ఏం చేస్తాను చెప్పు, టీవీ అయినా కొద్దిసేపు చూస్తా లేదు, మన వీడియోలు చూస్తే వేరే అద్భుతంగా ఉంటుంది, ఎక్కడ చూసినావా రా సుత్వేలు, అది అది షార్ట్ అంటే చూసినావా, అని వేరే లెవెల్ ఆడతాను రా, ఆడేది కాదు ఏడొచ్చే ఇప్పుడు ఆడు చూద్దాం, నేను కూడా చూస్తాను ఇంట్లో నన్ను తోడుకొచ్చింది దేనికి, సరే రబ్బా రా రా పోదాం, ఇప్పుడు ఏంద్రా నీకు బాధ, ఇప్పుడు ఏం వీడియో చేయమంటావు చెప్పు, ఏం అక్కర్లేదు నేను ఒక చెప్తాను, పోయేసి నార్మల్గా ఈరోజు ఒక 20 మందిని చంపి పోయే కొట్టు, సో నువ్వు వేరే లెవెల్ నొప్పుకుంటామమ్మా, అరే సుత్వేలు 20 మంది అదే చెప్ప మ్యాటర్ అమ్మ, నీకు ఇప్పుడు కానీ నువ్వు 20 మంది చంపావంటే నీకు రోజుకు ఒక అద్భుతమైన ఛాలెంజ్ ఇస్తాను, నువ్వు ఛాలెంజ్ చేస్తూ ఉండొచ్చు మా అయితే నీకు చింగిలా కపలాపి గేమ్కి ఎంటర్టైన్ అవ్వాలి, అది మ్యాటర్, ఓకేరా సుత్వేలు ఎట్లా చెప్తే అట్లాగా, సో ఇక్కడ నుంచి అయితే మనం దూకేసి మనం అయితే నేరుగా వాళ్ళేసి ఎనిమిస్ చింగిలాగా పిలాపి చేద్దాం, సో ఈ హైట్ సరిపోద్ది అనుకుంటా మనం దూకడానికి, మామ చాలు మామ ఇంకా ఎక్కువ పోయినా అంటే శాస్త్రం మామ దూకు మామ, దూకేసా అంటా సుత్వేలు వచ్చేరా రే, అయ్యయ్యో సుత్వేలు కానీ పారాషూట్ లేదు, సుత్వేలు ఒరే సుత్వేలు ఎక్కడరా రే పోయావా, నేనైతే దిగేశాను రా ఎక్కడరా నువ్వు, అయ్యో సుత్వేలు బతుకున్నాడా పోయాడంటారా, నాకైతే తేడాగానే ఉంది, అయ్యో నేనే సుత్వేలు చంపుకునేసానా రే, ఇంకా ఒక వీడియో కొన్నితో తీయలేదు రా సుత్వేలు, ఇక్కడ ఒక గొర్రె పామర్తి వచ్చింది, అరే గొర్రె పామర్తి కాదు అద్భుతమైన వీడికి ఒక అద్భుతమైన హెడ్ షాట్, వీడమ్మా జీవితం ఇవన్నీ సుత్వేలు గారు చూడలేకపోయాడే, మరి వీడు బతుకున్నాడంటారా చచ్చిపోయారంటారా సుత్వేలు, ఒక నిమిషం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇప్పుడు సుత్తివేలు తిరిగి రావాలని, అయ్యో సుత్తివేలు ఆడరా, ఇది ఒక అద్భుతమైన గొర్రె పంపడుతున్నాడు వీడిని వేసి సుత్తివేలు ఎరగడానికి పోవడం, సో మొత్తానికి ఓకే వాడికి అయ్యో వెనకాల 8 ముందర 8 ముందైతే గొర్రె పంపడుతున్న ఒక అద్భుతమైన హెడ్ షాట్ కొట్టేస్తే ముందుకైతే వెళ్ళి కొడుకుని, అయ్యో అయ్యో సావరా హెడ్ షాట్ అద్భుతమైన హెడ్ షాట్ నేను కొడతాను ఉంటాను, కానీ హెడ్ షాట్ కిల్ అని పాడతావు నాకు తెలుసు అది, ఎందుకంటే నేను ఒక అద్భుతమైన హెడ్ షాట్ ప్లేయర్, కానీ ఈ సమాజానికి ఎవరు ఒప్పుకోరు, సుత్తివేలు గడి ఎక్కడున్నాడు తెలియడంలో బతికున్నాడో లేదో తెలియడం ఎన్ని ఇంట్లో తెలియడం లేదు, పాపం నిజంగా బ్రో నాకు తెలియదు బ్రో, వాడు హెల్ప్ వాడికి పారాషూట్ లేదని నిజంగా నాకు తెలియదు బ్రో, లేదంటే నేను చూసుకో ఉంటాను బ్రో, లేదు నువ్వు ఏదో ప్లాన్ చేస్తావని మీరు అనుకోవచ్చు బట్ నేనైతే అలా చేయలేదు, సో ఓసీకి చూద్దాం, సో తర్వాత కథలు తర్వాత చూద్దాం, ఓకే దీన్ని డెవలప్ చేద్దాం, దేవుడా మొత్తానికి అద్భుతమైన హెడ్ షాట్ కొట్టేసినావు మడికే, చాలు చాలు వీళ్ళు కొట్టేస్తే అప్ప 4 కిలోలు వచ్చాయా 5 కిలోలు రావాలి, సుత్తివేలు అరే సుత్తివేలు ఎక్కడ ఉన్నావరా, రారా ఇక్కడ నేనేమైతే నాలుగు ఇక్కడ ఒక అద్భుతమైన ఈ డార్లింగ్ ఆడనాడు, అమ్మా పాపలతో పెట్టుకోకూడదు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఈ మధ్య పాపలు ఫ్రీ ఫైర్ భయంకరంగా ఆడుతూ ఉండే, నాకు తెల్ల మన వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తూ ఉండే, చింగలాగా బిలాబిల్ చేస్తూ ఉండే, ఓకే ఈమెను కొట్టేసి గణించి పోయేసి మనం సుత్తివేలు అయితే ఎదగదాం, పాపా పడింది దెబ్బ పాపకి అద్భుతమైన షాట్ హెడ్ షాట్ బొక్కల హెడ్ షాట్ బాడీ షాట్లు కూడా హెడ్ షాట్ అంట, ఓకే 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 నన్ను నేను తిట్టుకునేస్తాను, సుత్తివేలు లేని లోపం నాకు తెలుస్తూ ఉంది, సరే ఇంకా చాలే ఇంకా వెళ్ళేసి మనం సుత్తివేలని అయితే ఎదగదాం, సుత్తివేలు గడి ఎక్కడున్నాడు ఏడపడ్డాడు ఎన్ని ఎముకలు ఇరిగాయో ఓ అమ్మ నైనా ముందైతే హెల్త్ వేసుకుందాం, లేదంటే వాడు కొట్టే దెబ్బలకి నేను అరిచే అరుపులకి అయ్యో అమ్మ జమ్ముకు జమ్మ అనాల్సి వస్తుంది, సో మొత్తానికి అయితే ఫుల్ మెడికిట్ అయితే వేసుకున్నాం, సో ఇంకైతే సుత్తివేలు ఎతకడానికైతే బయలుదేరేస్తున్నాను, అమ్మా సుత్తివేలు గారు వాడికి ఏందా ఏమనబోతాడు, అయిపోయినాం బ్రో నేను నిజంగా అయిపోయాను, సుత్తివేలు గారు నాకు చింగిలాగా బిలాపి చూపిపోతాడు, అయ్యో ఆ సుత్తివేళ ఎక్కడ పోయావరా సుత్తివేలు, సుత్తివేలు అరే సుత్తివేలు ఎక్కడరా ఎలా అయిందిరా, నాకు పారాషూట్ ఉందా లేదా అని కూడా
సుత్తివేలు నిజంగా లేదు సుత్తివేలు, నువ్వు పట్టించుకోలే సుత్తివేలు, నువ్వు బతికే ఉన్నావా? బతికే ఉన్నాను రా, నువ్వు పోకుండా నేను ఎందుకు రాపోతానో గురి రాకూడక. సుత్తివేలు ప్లీజ్ సుత్తివేలు, అలా అనుకు సుత్తివేలు, నువ్వు ఉంటే నాకు ప్రాణం సుత్తివేలు. అందుకే నా ప్రాణం తీయాలని చూసావు రే గురి రాకూడక. సుత్తివేలు ఇప్పుడు చూస్తా ఉండవు, కొట్టే దెబ్బలకి వాడు అరిసే అరుపులకి ఇంకొకడు వస్తున్నాడు సుత్తివేలు. ఇంకొకడు అది అది లెక్క, వేరే లెవెల్, వేరే లెవెల్ ఆడతాను సుత్తివేలు. ఇప్పుడు నేను వేరే లెవెల్ ఆడేది సరే, నేను గేమ్లో తొడిగి వచ్చేది సరే, నువ్వు నన్ను చంపాలని చేసేది సరే. ఈ వీడవుడు ఎక్కడించలేడు సుత్తివేలు, వీడవుడు రాకు సుత్తివేలు. వాడే వాడిని కొట్టినావు, వాడిని చంపలేదు నువ్వు, నువ్వు బిల్డప్ కదా బిల్డప్ కదా వాళ్ళే అన్నాడు. ఎట్లా వేసాడు అంట వాడు ఇంజక్షన్ వేసుకొనే పొడుచుకొని అదేహాడు. సరే పో, ఇంకా నీ గేమ్ ప్లే అద్భుతమైన చింగిలక్క గేమ్ ప్లే నేనైతే చూస్తాను ఇప్పుడు. సో ఏం చేస్తావు నేను చూస్తా, నువ్వు నన్ను చంపాలని చూసినావు కదా, ఇప్పుడు నీకు ఇస్తాను చూడు డిచ్చా అదిరిపోద్ది. నువ్వు కానీ ఈ మ్యాచ్ కానీ బోయో కొట్టలేదు అనుకో నీకు భయంకరమైన ఛాలెంజ్ వస్తాను, అది నువ్వు ఖచ్చితంగా చేసేద్దరాలి చూద్దాం. లేదు లేదు నేను ఇవ్వను, మన సబ్స్క్రైబర్స్ అయితే నీకైతే ఒక డేర్ అయితే చాలా డేర్ ఛాలెంజ్ అయితే ఇస్తారా రియల్ లైఫ్లో, ఖచ్చితంగా అది నువ్వు చేయాలి ఎప్పుడు నువ్వు బోయో కొట్టకపోతే. అమ్మా ఎలా అయినా బోయో కొట్టేయాలి, లేదంటే మాత్రం వీడు నన్ను చింగిలాగా పిలాపి చేస్తాడు. హలో హలో ఉత్తనే బోయ అనుకున్నావా, 20 కిలోలు బోయా సుత్తివేలు, 20 కిలోలు అండి కష్టం రా, బోయా పడతాను రా, 20 కిలోలు అండి కష్టం రా. ఇంతకుముందు ఏదో పీతుకున్నావు స్టార్టింగ్లో 20 కిలోలు జుజుబి అని, ఇప్పుడు కొట్టు. సరే సుత్తివేలు 20 కిలోలు కొడతాను, బోయా కొడతాను, నిన్ను చింగిల కాపీ లాపి చేస్తాను. అది చూద్దాం గర్లింగ్స్, మీరు కనుక నా కోసం వచ్చినట్లయితే హ్యాష్టాగ్ సుత్తివేలు ఇంత చాట్ అని కొట్టండి, కృష్ణజో కోసం వచ్చినట్లయితే హ్యాష్టాగ్ కృష్ణజో ఇంత చాట్ అని కొట్టండి. చూద్దాం మా ఇద్దరులో ఎవరికి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారో ఇప్పుడైతే తెలిసిపోద్ది. అరే సుత్తివేలు ఇప్పుడు చూడు, ఇక్కడ 4 ఉన్నారు వాళ్ళని ఎలా కొడతానో మాత్రం చూడు. బొక్క గుర్తుపెట్టుకో, 7 మంది ఉన్నావు, ఇంకా 13 మందిని చంపాలి. లేదా నీకు మనవలు అద్భుతమైన ఛాలెంజ్ అయితే ఇస్తారో ఖచ్చితంగా నువ్వు రియల్ లైఫ్లో చేయాలి గుర్తుపెట్టుకో. ఇవి నా కొడుకునే వావ్ అద్భుతమైన షాట్ కొట్టావరా బర్రు బొమ్మదే, చిన్న కథ కాదు నీదే. ఓకే వాడిని చంపు సుత్తివేలు, ఇప్పుడు వాడు కొట్టే దెబ్బలు చూడు, హెడ్ షాట్ ఎలా పడింది అని వాడు సావలేదా, మళ్ళీ షాట్ కొట్టు, వెనకాల నుంచి వచ్చాడు ముందు నుంచి వచ్చాడు చూడు 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 వాడు కొట్టు ఎయ్యి అప్పుడు అది ఇలాక అర్థం కొట్టాలా, పర్లేదా నేను ఇన్ని రోజులు లేదాకపోయాక గేమ్ నేర్చుకున్నావా సరే వాడిని ఫస్ట్ అది సుత్తివేలు బాగా ఆడుతున్నా సుత్తివేలు, బొంగలాగా ఆడుతున్నావు, మా వాళ్ళు బాటలు అన్నీ కొట్టేస్తున్నావు దాన్ని కొట్టేసి కనబడేహర్లే. రే రే లేదురా సుత్తివేలు, నేను బాగానే ఆడుతున్నా సుత్తివేలు, నువ్వు కూడా అట్లాంటి అట్లరా, వాళ్ళదా సపోర్ట్ చేయరు, నువ్వు కూడా సపోర్ట్ చేయవా చెప్పు. నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా, అందుకేగా పిలవగానే ఫ్లైట్ వేసుకొని షిప్ వేసుకొని బండెక్కి కారెక్కి నడిచి వచ్చి కొండలెక్కి మెట్టలెక్కి గుట్టలెక్కి వచ్చినా. థ్యాంక్స్ సుత్తివేలు, నువ్వు లేకుండా నేను లేను సుత్తివేలు. సో మొత్తానికి అద్భుతంగా నేనైతే 10 మందిని చంపాను సుత్తివేలు, ఇంకేంటి విషయాలు? మొత్తానికి నువ్వు 10 మందిని చంపావు కాబట్టి ఇంకొక 10 మందిని చంపి బోయో కొట్టేసావంటే నువ్వు బతికిపోతావు, లేదంటే మన సబ్స్క్రైబర్లు ఇచ్చే ఒక అద్భుతమైన ఛాలెంజ్కి నువ్వు అయితే రియల్ లైఫ్లో చేయాల్సి వస్తుంది. సబ్స్క్రైబర్స్ అండ్ డార్లింగ్స్ మీరు రెడీగా ఉండండి ఛాలెంజ్ ఇవ్వడానికి, నాకైతే వీటి మీద నమ్మకాలు లేవు, ఖచ్చితంగా ఎక్కడో కదా చచ్చిపోతాడు, అప్పుడు మనం అద్భుతమైన ఛాలెంజ్ అయితే ఇచ్చేవచ్చు. మీరు సిద్ధమా? నేనైతే సిద్ధంగా ఉన్నాను. సో వీడేం చేస్తున్నాడు, ఓకే ఏదో చేస్తాడు, అబ్బా స్నైపర్ ఖచ్చితంగా చచ్చిపోతాడు, స్నైపర్ అంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు, నాకైతే ఇప్పుడుదా నమ్మకం కుదిరింది. డార్లింగ్స్ మీరు రెడీగా అందరూ ఆలోచించి పెట్టుకోండి, అద్భుతమైన ఒక ఛాలెంజ్ని వీడికైతే ఇద్దాం, రియల్ లైఫ్లో ఏం చేస్తాడో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ ఛాలెంజ్ చేస్తే వీడియో చేయాలి, లేదంటే వీడు డిలీటెడ్, డిలీటెడ్ అంటే డిలీట్ అంటే డిలీట్. ఓకేనా, రెడీనా? మీరు సిద్ధమా? నేను సిద్ధం, రెడీగా ఉండండి. ఏమనుకున్నావా స్నైపర్ కింగ్ ఇక్కడ పొంగేం కాదా స్నైపర్ కింగ్ అంట, చూద్దాం ఒక నిజంపు ఒక హెడ్ షాట్ కొట్టరా స్నైపర్తో నువ్వు పెద్ద ప్లేయర్ అయితే. సుత్తివేలు అవన్నీ చిన్నప్పుడే ఆడేసినావు, నిన్ను పెట్టే చాలా సార్లు కొట్టాను. అది నేను చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను చాలా పెద్దవాడయ్యాను, నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, త్వరలోనే నా గర్ల్ ఫ్రెండ్ కూడా మన వాళ్ళకి చూపిపోతాను, బాగా అద్భుతంగా ఉంది. సరే ఓకే, ఇప్పుడు ఇంకోటి దెబ్బలు చూస్తా ఉండు, నా దగ్గర అయితే 25 బుల్లెట్స్ అయితే ఉన్నాయి. సరే నేను చిన్న టిప్స్ చెప్తా, నువ్వు జోన్ బయట ఉన్నావు, జోన్కి వెళ్ళు లేదంటే ఫసాక్ అవుతావు. అబ్బా హెడ్షాట్, అబ్బా అబ్బా హెడ్షాట్, అబ్బా స్నైపర్ ప్లేయర్, ఓటమ్మాజి సరైన స్నైపర్ ప్లేయర్. రే సుత్తివేలు ఎలా ఉందా, నేను ఎగిరి ఎగిరి కొడతాను, పడుకొని కొడతాను, లేపు లేపు కొడతాను, నీకు తెలుసా ఎట్లా ఉంది దెబ్బ? పడుకోండి హెడ్షాట్ కొట్టలేదు, దీంట్లో వేరే నువ్వు చింగిలాగా పిలాపినా చిన్న కథ కదా, ఏడు కొడుకొచ్చిన చూడు వాడిని అయిపోయాడు.
చెప్పాను జోనికి పోరా పిల్లోడా అని చెప్పాను. వినాలి సుత్తివేలు మాట, వినాలి లేదంటే ఇలానే జరుగుతుంది. రే సుత్తివేలు అయ్యందా నాకు జుజ్జిబి మ్యాటర్ పోయాను లేదంటే వీళ్ళని చంపేసి ఇక్కడే చాలా చింపేసుంటారు. భయమ్మ 12 మంది చంపాము మొత్తానికి. వీళ్ళతో కలిపి 13 13 గిల్లులు, ఇంకా 7 గిల్లులు కూడా ఏంటంటే ఈ ఛాలెంజ్ నుంచి అయితే మనం అయితే బయటపడిపోవచ్చు. అమ్మయ్యా చింగిలకా పిలాపి దంచుకుంటూ దుమ్ములేపు, చింగిలకా పిలాపి దంచుకుంటూ దుమ్ములేపు, దంచుకుంటూ దుమ్ములేపు. ఇంకో జోన్ వచ్చేసింది. దగ్గరికి దగ్గరికి కమాన్ దగ్గరికి వెళ్ళిపోదా పిల్ల, పద 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 ఒడి అమ్మ జీవితం వీడవడరా బాబా చంపేశాడు. అమ్మా బతికిపోయాను. ఎట్లుంటది చూసావా జోడికి, అందుకే పొమ్మన్నా నువ్వైతే పోనన్నావు, పోతేనే కదా బతకడానికి ఆస్కారం ఉంటది. సుత్తివేలు నీ మాట నేను వినరా, నేను పోయే పోయేటట్టే పోతాను, పోయా కొడతాను, చూస్తా ఉండవు. అది చూద్దాం ఎప్పు, ఎందుకు పోతున్నావుగా పో, చూస్తా నేను కూడా. సో గైస్ మనం ఎలాగైనా సరే ముందుకెళ్ళిపోవాలి. సో వాళ్ళ పక్క ఫైట్ చేసుకున్నారు కాబట్టి మనం రైట్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతాం. సో అప్పుడే మనమైతే బతకగలం. సో త్వర త్వరగా వెళ్ళిపోవాలి. సో అయ్యో ఈ లెఫ్ట్ సైడ్ ఫుల్గా ఎనిమిస్ ఉన్నట్టున్నారు. సో మనమైతే రైట్ సైడ్కి వెళ్దాం. రైట్ సైడ్కి పదరారి పదరా పదరా వెళ్తలేదు పదరా. ఇదేంది నాకంటే చాలా స్పీడ్గా పోతుంది ఈ జోను. ఇదమ్మా జీవితం ఇంత స్పీడ్గా పోతే మనం ఎలాగా అయ్యో బతకడం. సో 13 మంది ఇక్కడేమో 17 మంది ఉన్నారు, మనకేమో 7 మందే కావాలి. 10 మంది చచ్చిపోతే 7 మంది మనం చంపేస్తే 20 గిల్లు కంప్లీట్ అయిపోద్ది. సో అద్భుతంగా ఉంటుంది. సో మనం చింగిలాగా పిలాపి అయితే చేయొచ్చు, దంచు కొట్టచ్చు, దుమ్ము లేపచ్చు. సో ఓకే ఈడెవడం నోనాడో చూద్దాం. ఎవడున్నాడు ఎవరిలా మళ్ళీ జోని సుత్తివేలు ఒక నిమిషం మాట్లాడకుండా ఉండు. అట్టంది హెడ్ షాట్ పాడు, వాడికి ఆఫ్లైన్ పోయాను హెడ్ షాట్ కొట్టేసి హెడ్ షాట్ అంట. సర్లే ఆడి కింద కొంతమంది నా చూడు, వాళ్ళని చూడు ఫస్ట్, వాళ్ళని చూడు. అయ్యో నా మౌస్, అయ్యో నా మౌస్ పనిచేయడం లేదే. వచ్చేసాడు పెప్పేశాడు మా సాక, చచ్చిపోయే టైంకి వచ్చేసాడు, సాకులు చెప్తా ఉన్నాడు మౌస్ పనిచేయలేదు క్యూస్ పనిచేయలేదని. అదంతా మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది. అయ్యో నిజంగా సుత్తి వెళ్ళు మౌస్ పనిచేయడం లేదే, ఎట్లా చేసేది? ముందుకు గ్లూ వాళ్ళేసుకుని మౌస్ ఒకసారి సెట్ చేసుకోవాలి. అదంతా మాకు సంబంధం లే, మాకు అదంతా సంబంధం లేదు. అద్భుతం. అయ్యో నిజంగా సుత్తివేలు మౌస్ పనిచేయలేదు. చచ్చిపోయాడు మా కోసం, చచ్చిపోయాడు. అయ్యో మా మామ ఓడిపోయాడు, గర్రు మామ ఓడిపోయాడు. నీకు ఇప్పుడు ఛాలెంజ్ ఇస్తాను చూడు, గర్రు మా ఓడిపోయాడు. అయ్యో మొత్తానికి ఓడిపోయాను ఆ గొర్రె నా కొడుకు. నాకు నిజంగా మౌస్ పనిచేయలేదంటే ఎవరు నమ్మడం లేదబ్బా. ఛా ఓకే మొత్తానికి మీరైతే ఛాలెంజ్ చేయండి. సో అద్భుతమైన ఛాలెంజ్ రియల్ లైఫ్లో చేయడానికి ఒక అద్భుతమైన ఛాలెంజ్ చేయండి. సో ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ అయితే వస్తాయో సో ఆ ఛాలెంజ్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి అయితే ట్రై చేస్తాను. 2 డేస్ టైం అనమాట, తర్వాత ఖచ్చితంగా వేరే ఛాలెంజ్ అయితే చేస్తాను. ఆలోపు మీకు నచ్చిన కామెంట్కి లైక్ అయితే చేసేయండి. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను.